హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఈ రోజు చాలా మంది మనకు కానిస్టేబుల్ అభ్యర్థులు కాల్ ఫోన్ చేయడం జరిగిందండి. సార్, టిఎస్ఎల్పిఆర్బి నుంచి మనకు సర్క్యులర్ రావడం జరిగింది అడగా సార్, టిఎస్ఎస్పి కటాఫ్ గురించి ఈ విధంగా ఉంది కదా సార్ అని కాల్ చేస్తున్నారు. అదంతా నిజం కాదండి, ఇది ఫేక్ అండి. మనకు టిఎస్ఎల్పిఆర్బి నుంచి కటాఫ్ వచ్చినట్టయితే అన్ని సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, ఎస్ఆర్, సిపిఎల్, జైల్ వార్డర్, ఫైర్ అన్నిటికీ కటాఫ్ వస్తుందండి. ఒక కేవలం టిఎస్ఎస్పి మాత్రం రాదండి, ఇది ఫేక్ న్యూస్ అండి. ఎవరో వారు మాత్రం వాట్సాప్లలో ఇది పెట్టడం జరిగింది, ఇది వైరల్ అవుతుంది. కానీ ఇలాంటివి మీరు ఎవరు కూడా షేర్ చేయకండి, ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మీ మీద కేసులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా షేర్ చేయకండి, ఇది ఫేక్ న్యూస్. చాలా మంది ఇలా క్రియేట్ చేయడం వల్ల చాలా మంది భయపడి చాలా టెన్షన్ గా గురవుతారు. కాబట్టి ఎవరు కూడా షేర్ చేయకండి ఇలాంటివి, ఇది వాస్తవాలు కాదండి, ఇది నిజమైనవి కాదండి, ఇది ఫేక్ అండి. అన్నిటి అంటే మనకు కటాఫ్ అనేది టిఎస్ఎల్పిఆర్బి పెడితే అన్ని డిపార్ట్మెంట్లే పెడతారండి, సివిల్, ఏఆర్ అన్నిటి పెడతారు. కానీ ఓన్లీ ఒక టిఎస్ఎస్పి లాంటి ఉద్యోగాన్ని మాత్రము పెట్టారండి. ఇది వాట్సాప్లలో బాగా వైరల్ కావడం జరిగింది. అదే విధంగా చాలా మంది మనకు అభ్యర్థులు కాల్ చేస్తున్నారు, ఉదయం నుంచి ఒక 100 నుంచి 150 మంది కాల్ చేశారు, సార్ ఇది నిజమా, మనకు టిఎస్ఎల్పిఆర్బి నుంచి సర్క్యులర్ రావడం జరిగింది కదా సార్, ఇదే జెన్యున్ అయిన న్యూస్ అంట సార్, ఇది ఈ విధంగా కట్ ఆఫ్ ఉంది సార్, నాకు ఇన్ని మార్కులు రావడం లేదు, నాకు ఉద్యోగం వస్తుందా రాదా సార్ అని చాలా మంది కాల్ చేస్తున్నారు. ఇది ఫేక్ న్యూస్ అండి, ఇది రియల్ కాదండి. కాబట్టి ఎవరు కూడా ఇది నిజమని అనుకోకండి, భయపడకండి. మనకు అతి త్వరలో రిజల్ట్ అనేది రాబోతుందండి, ఒక 10 నుంచి 15 రోజులలో మనకు రిజల్ట్ అనేది వస్తుందండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకేమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.